హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది యూట్యూబ్ చరిత్రలోనే ఇంతవరకు ఎవరు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఈ బిజినెస్ అనేది చాలా హయ్యెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ అన్నమాట. ప్రతి చోట టోటల్ ఇండియాలో కూడా హయ్యెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్. సో ఎక్కువ ప్రాఫిట్స్ ఉండేటటువంటి బిజినెస్ కూడా. ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయడానికి ఎటువంటి మిషనరీస్ అనేది అవసరం లేదు, హయ్యెస్ట్ పెట్టుబడి అవసరం లేదు, అలాగే ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు. ఈ బిజినెస్ లో పెట్టేటటువంటి పెట్టుబడి తక్కువ, రిటర్న్స్ అనేది ఎక్కువ. సో బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే గ్రీస్ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట. గ్రీస్ లో సుమారుగా 9 రకాలైనటువంటి గ్రీసెస్ అనేది ఉన్నాయి. కానీ నేను చెప్పేటటువంటి గ్రీస్ అనేది ఎక్కువగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లోను, అలాగే మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లోను ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ గ్రీస్ ఎక్కడ ఉపయోగపడుతుంది అనే విషయానికి వస్తే, యంత్రాల మధ్య రాపిడిని తగ్గిస్తుంది, మిషన్స్ ఎక్కువ రోజులు వర్క్ అయ్యే విధంగా చేస్తుంది, స్మూత్నెస్ ని క్రియేట్ చేస్తుంది, అలాగే డస్ట్ మిషనరీస్ కానీ లేదా ఇంజిన్స్ కి కానీ అంటకుండా జాగ్రత్తగా ఉంటుంది, త్రుప్పు పట్టకుండా చేస్తుంది అన్నమాట. అలాగే ఒక మిషనరీస్ లోనే కాకుండా వెహికల్స్ లోనే కాకుండా 2-వీలర్ కావచ్చు, 4-వీలర్స్ కావచ్చు, పెద్ద హెవీ వెహికల్స్ లారీస్ కావచ్చు, ఇటువంటి వాటిలో అన్నింటిలో కూడా గ్రీస్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. 2 రోజులకు ఒకసారి సుమారుగా బస్సుకి అయితే 1.5 కేజీ నుంచి 2.5 కేజీ వరకు పడుతుంది. ఇక లారీకి కూడా అదే క్వాంటిటీలో యూజ్ చేస్తారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఒక్క లారీకి సుమారుగా 2 రోజులకు ఒకసారి అప్రాక్సిమేట్లీ 2 కేజీస్ అంటే ఎన్ని వెహికల్స్ ఉంటాయి, అలాగే 2-వీలర్స్ కి యూజ్ చేస్తారు. అంతేకాకుండా షట్టర్స్ ఉంటాయి కదా, షాప్స్ కి బిగించేటటువంటి షట్టర్స్, అటువంటి వాటికి కూడా ఈజీగా మూవ్ అవ్వడానికి ఈ గ్రీజ్ అనేది యూజ్ చేస్తారు. సో ఇలాగా గ్రీస్ యొక్క బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. ఇక ఈ గ్రీస్ ని మనం బిజినెస్ గా ఎట్లా మలుచుకోవాలి అనే విషయానికి వస్తే, ఈ గ్రీస్ అనేది మనకి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి పెద్ద బ్యారెల్స్ లో అవైలబిలిటీలో ఉంటుంది. సో దాన్ని మనం పర్చేస్ చేసుకొని ఎంటీగా ఉన్నటువంటి బకెట్స్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇందులో మనం ఫిల్ చేసుకొని మన యొక్క బ్రాండ్ వేసుకొని మనం లోకల్లో ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు. సో చాలా చాలా తక్కువ ప్రైస్కే మీకు ఈ బ్యారెల్లో గ్రీస్ అనేది లభిస్తుంది. ఆ గ్రీస్ బ్యారెల్లో ఎక్కడ దొరుకుతుంది అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ ద్వారా మీరు గ్రీస్ని బ్యారెల్లో పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ గ్రీస్ ని బకెట్లలో ఫిల్ చేయడానికి అవసరమైనటువంటి బకెట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరు బకెట్స్ ని పర్చేస్ చేసుకోవడము, బ్యారెల్స్ లో గ్రీస్ ని పర్చేస్ చేసుకోవడము, పర్చేస్ చేసుకున్న తర్వాత బకెట్లలో గ్రీస్ ని ఫిల్ చేసుకొని మీ ఓన్ బ్రాండ్ ని వేసుకొని మీ లోకల్లోనే ఈజీగా సేల్ చేసుకోవచ్చు. ఇక పర్ కేజీ ఎంత ఉంటుంది అనే విషయానికి వస్తే, అప్రాక్సిమేట్లీగా మన లోకల్లో 150 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు క్వాలిటీని బేస్ చేసుకొని, కంపెనీని బేస్ చేసుకొని సేల్ అనేది చేస్తూ ఉన్నారు. మనకి ఇక బ్యారెల్లో చాలా చాలా తక్కువ ప్రైస్కే మీకు అవైలబిలిటీలో ఉంటుంది. అంటే సుమారుగా పర్ కేజీ వచ్చేసి 50 రూపీస్ నుంచి 60 రూపీస్ మనకు పడుతుంది అన్నమాట. ఇక బకెట్స్ వచ్చేసి మీకు కేవలం ఒక 25 రూపీస్ నుంచి, అంటే మీరు యూజ్ చేసేటటువంటి మెటీరియల్ యొక్క క్వాంటిటీని బేస్ చేసుకొని బకెట్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. 25 రూపీస్ నుంచి అప్ టు 70 రూపీస్ వరకు మనకు వివిధ రకాలైనటువంటి బకెట్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. ఇక మన లోకల్లోనే మన ఓన్ బ్రాండ్ ని రెడీ చేసుకున్న తర్వాత స్టిక్కర్ అనేది బకెట్ కి అంటించుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఈజీగా సేల్స్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే మీరు గ్రీస్ యొక్క క్వాలిటీని బేస్ చేసుకునే బిజినెస్ అనేది ఉంటుంది. మంచి క్వాలిటీని పర్చేస్ చేసి మీరు సేల్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో ఇవి ఎక్కడ సేల్ చేయాలి అనే విషయానికి వస్తే, 2-వీలర్స్ షోరూమ్స్ కావచ్చు, మెకానిక్ షాప్స్ కావచ్చు, అలాగే 4-వీలర్స్ షోరూమ్స్ కావచ్చు, అంతేకాకుండా అలాగే 4-వీలర్స్ మెకానిక్ షాప్స్ లోను, అలాగే లారీ ఓనర్స్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి కలిస్తే లారీ ఓనర్స్ అందరికి కూడా దీని మీద అవగాహన కలిగిస్తే ఖచ్చితంగా వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు. అలాగే ప్రైవేట్ బస్సెస్ కావచ్చు, గవర్నమెంట్ బస్సెస్ కావచ్చు, వాళ్ళకి కొటేషన్ అనేది మనం ఇచ్చిన తర్వాత
ఈజీగా సేల్ అనేది చేయవచ్చు. సో ఈ విధంగా మీరు మార్కెటింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఈ బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా ట్రేడ్ లైసెన్స్ జిఎస్టీ అనేది ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు గ్రీస్ బిజినెస్ ని స్టార్ట్ చేసి మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.